epoojastore.in లో లాగిన్ అవ్వండి. కుంభరాశి వారికి ఈ వారం చాలా బాగుంది, విజయవంతమైన ఫలితాలు అందుకోగలుగుతారు, మంచి పురోగతి వ్యాపారపరంగా సాధించగలుగుతారు, నూతనమైన ప్రోడక్ట్లకి మంచి ప్రచారం లభిస్తుంది, మంచి ప్రజాదరణ కూడా లభిస్తుంది, ప్రతి విషయంలో కూడాను సానుకూలమైన ఫలితాలు ఎక్కువగా పొందగలుగుతారు, ఆర్థిక పరిస్థితి కూడా కుదరపడుతుంది. వ్యాపారపరమైన విషయాల్లో జిఎస్టీ వల్ల కొంత ఇబ్బందుల్ని ఎదుర్కొన్నా మొత్తం మీద ఇతరత్ర వ్యవహారాలు బాగుండటం వల్ల ఏదో విధంగా అనుకూలమైన కాలాన్ని మీరు తెచ్చుకోగలుగుతారు, ప్రతికూలమైన కాలాన్ని దాటుకోగలుగుతారు. దైవ సంబంధమైన విషయాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాల్ని ఏమాత్రం నెగ్లెక్ట్ చేయరు, వాటి పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ వహిస్తారు, సానుకూలమైన ఫలితాలు సాధించడానికి మీ సాయశక్తుల ప్రయత్నాలు చేస్తారు. అదే కోణంలో జీవితంలో కొంతమంది వ్యక్తులు అనవసరమైనటువంటి అసూయతోటి చేసినటువంటి ఆరోపణలు, నిందలు ఇవన్నీ కూడా భరించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. వాటిని మీరు లెక్క చేయరు, వాస్తవాలు నిరూపించి అందరి నోరు ముగించగలుగుతారు. మీరేమిటో, మీ స్థాయి ఏమిటో మరొకసారి శత్రువర్గానికి గుర్తుండే విధంగా గట్టిగా మొట్టిగా వేయగలుగుతారు. అదేవిధంగా సంతాన సంబంధమైన విషయాలు బాగున్నాయి. కొంతమంది విషయంలో సంతానపరమైన విషయాల్లో ఇబ్బందులు ఉన్నప్పుడు కూడాను వాటిని అధిగమించి వాళ్ళకు దారిలో పెట్టి వాళ్ళ కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళని జాగ్రత్తగా కనిపెట్టుకొని ఉంటారు. ఏ విధంగా అయినా సరే వీళ్ళలో కొంచెం కోపం తగ్గితే బాగుంటారు. ఆ కోపం అనేది ఎందుకు వస్తుందో అర్థం కావట్లేదు అనేటువంటిది ప్రధానమైనటువంటి సమస్య అవుతుంది కొంతమంది విషయంలో. వివాహాది శుభకార్యాల విషయంలో మీ ప్రమేయం లేకుండానే ఇంట్లో వాళ్ళ ప్రయత్నాల వల్ల మంచి సంబంధాలు కుదురుతాయి. ఎందుకంటే సంబంధాలు మీరే చూసుకోండి, మీకు నచ్చిన సంబంధాలు. నేను అందులో జోక్యం చేసుకోను, డబ్బులు ఎంతైనా ఖర్చు పెట్టి గ్రాండ్గా వివాహం చేస్తాను. నేను తెచ్చిన ప్రతి సంబంధానికి మీరు వంకలు పెట్టడం, మీకు నచ్చకపోవటం, మీరు అనుకున్న క్వాలిఫికేషన్స్ లేకపోవటం, ఇవన్నీ కూడా ఇబ్బందికరమైన పరిణామాలుగా ఉన్నాయి. మీకు నచ్చిన సంబంధం మీరే చూసుకోండి, నేనేమి జోక్యం చేసుకోను అని వాళ్ళకి పూర్తి స్వేచ్ఛ ఇవ్వటం, వాళ్ళకు సంబంధం నచ్చడం, దాన్ని ఖరారు చేసుకోవడం, అదే కోణంలో మీ సొంత ప్రయత్నాలతోటి మీకున్నటువంటి ఆపేక్షతోటి మీరు చేస్తున్నటువంటి పునర్వివాహ సంబంధమైన విషయ వ్యవహారాలు కూడా లాభిస్తాయి, సానుకూలంగా ఉంటాయి. ఏమీ ఆందోళన పడాల్సిన అవసరం లేదు. ఈ ఆర్థిక పరమైన విషయాల్లో అడ్జస్ట్మెంట్స్ని చక్కగా చేయగలుగుతారు, స్థిరాస్తుల విలువ పెరుగుతుంది. కానీ కొనేవాడు ఉండడు, అమ్మేవాడు ఉండడు, అది పరిస్థితి. కొన్ని రంగాల్లో నెలకొన్నటువంటి అయోమయ పరిస్థితి, మీకు సంబంధం లేని విషయాలు సమాజం మీద ప్రభావం చూపిస్తాయి, సమాజంలో ఉన్న మీ మీద కూడా ప్రభావం చూపిస్తాయి. అందుకని కొంత సమయం వేచి ఉండక తప్పదు మంచి రోజులు రావడానికి. ఈ మధ్య మనం ఎక్కువగా చూస్తున్నాం, ఇది యాస్ట్రాజర్గా ఒక జ్యోతిష్ శాస్త్రవేత్తగా చెప్పాల్సిన బాధ్యత నా మీద ఉంది. చిన్నపిల్లల్ని లేదా చదువుకునే వాళ్ళని టీచర్లు కొట్టడం, వాళ్ళు ఆత్మహత్య చేసుకోవడం, స్పెషల్ క్లాసులు పెట్టారని చెప్పని ఆత్మహత్య చేసుకోవడం, ఆ విధంగా పరిస్థితి ఉంది. ఈ పరిస్థితి ఎందుకు తయారైందంటే మనం తినేటువంటి తిండిలో పోషక పదార్థాలు లేవు. ఎక్కడ చూసినా కానీ విపరీతంగా ఈ పురుగు మందులు వాడటం వల్ల మనం తినేటటువంటి ఏ పదార్థంలో కూడాను జీవశక్తి అనేది పూర్తిగా నశించిపోయింది. అందువల్ల శారీరకంగా మానసికంగా పిల్లలు బలహీనులు కావటం అనేది జరుగుతుంది. ఈ కారణం చేత వాళ్ళు ఏ చిన్న సమస్య వచ్చినా కానీ తట్టుకోగలిగినటువంటి రెసిస్టెన్స్ పవరు మనసుకు కానీ శరీరానికి కానీ ఉండదు. ఈ టీచర్లు కొట్టడం అనేది కొత్త విషయమేం కాదండి. మా చిన్నతనంలో ఓరియంటల్ హై స్కూల్లో మేము చదువుకుంటున్నప్పుడు మా సంస్కృత మాస్టర్ గారు కుటుంబ శర్మ గారు పొడుగాటి బెత్తం తీసుకొని ఒక్కొక్క దెబ్బ ఈపు మీద కొడుతుంటే రీసౌండ్ వచ్చేది. ఎక్కడ ఒక్క తప్పు చెప్పినా కానీ ఊరుకునేవాడు కాదు, మళ్ళీ మొత్తం పర్ఫెక్ట్గా చెప్పాల్సిందే, క్లాసు మొత్తం హోరల్ ఆయనంటే అంత ఖచ్చితంగా విద్య నేర్పేవాడు. పరీక్షలు అప్పుడైతే ఇళ్ళకు బోరిచ్చేవాడు కాదు, మా ఇంటికే రెండు అందరినీ ఇంటికి తీసుకెళ్ళి
అక్కడే భోజనాలు ఏర్పాటు చేసి అక్కడే చాపలు పరుపులు ఇచ్చి రాత్రి 11 గంటల దాకా చదువుకున్న తర్వాత ఇక నిద్రపోండ్రా ఇక చదువద్దు అని చెప్పని పడుకోబెట్టి మళ్ళీ 6 గంటలకు ఆయనే లేపి కాలకృత్యాలను అయిపోయిన తర్వాత టిఫిన్ పెట్టి మళ్ళీ 1 అరగంట చదివించి ఇక చదువుకునేది ఏదో మనసులో చదువుకుంటారా జాగ్రత్తగా పరీక్షలు రాయండి అని చెప్పని చెప్పేవాడు. ఆ విధంగా ప్రేమగా చూసేవాళ్ళు కొట్టేవాళ్ళు. అదేమి మనసు మీద ప్రభావం చూపించలా. ఇంట్లో మా నాన్నతో వెళ్ళి చెప్పినా కానీ ఇట్లా మాస్టర్ గారు కొట్టారంటే కొడితే కొట్టారా నీ మంచి కోసమే కొట్టాడు అని చెప్పనేవాళ్ళు. ఆనాటి మానసికమైనటువంటి శక్తి ఏదైతే ఉందో అది ఈనాటి పిల్లలకు లేదు. అందువల్ల అపశుద్ధం జరుగుతున్నాయి. అందుకే ఆత్మహత్యలు ఎక్కువగా జరుగుతాయని చెప్పని గత 3 ఏళ్ళుగా పంచాంగంలో రాస్తూ వచ్చారు. కనుక మనందరూ సామాజిక బాధ్యత ఏంటంటే మాస్టర్లు ఎందుకు కొడుతున్నారు అనేటువంటి విషయం పక్కన పెట్టి ఈ పిల్లల యొక్క మానసికమైన శారీరకమైన దారుద్ర్యాన్ని ఏ విధంగా పెంచాలో మీరు ఆలోచించే విధానం ఏదైతే ఉందో దాని మీద ఆలోచించండి. అందువల్ల వాళ్ళ జీవితాంతం ఉపయోగపడుతుంది. పరమ పవిత్రమైన ఈ కార్తీక మాసంలో అష్టమూలిక తైలంతో ఓండమోత్సవాయ వత్తులతో కార్తీక దీపం వెలిగించండి. విశేషమైనటువంటి అమృత మహాపాశుపతి హోమాన్ని చేయించండి. మహాలింగార్చన చేయించండి. అందువల్ల తప్పకుండా మంచి ఫలితాలు ఏర్పడతాయి. సంవత్సరానికి ఒకసారి వచ్చేటువంటి ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. పార్వతి పరమేశ్వరుల అనుగ్రహాన్ని పొందండి. ఈ రాశిలో జన్మించిన వారికి లైట్ బ్లాక్ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 8. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు ఓం నమో భగవతే రుద్రాయ అనేటువంటి మహామంత్రాన్ని 11 సార్లు జపించి బయటికి పెట్టడం వల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.